పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకే ఓటిఎస్ పథకాన్ని ప్రారంభించామని అన్నారు సీఎం జగన్. దీని ద్వారా దాదాపు 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఇప్పటికే 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామన్న సీఎం జగన్ వాటి విలువ అక్షరాల 26 వేల కోట్ల రూపాయలని అన్నారు. ఉచితంగా రిజిస్టర్ చేసి మహిళల చేతిలో 5 నుంచి 10 లక్షల ఆస్తిని ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పేదలకు మంచి పనులు చేస్తుంటే విపక్ష టీడీపీ కోర్టులకు వెళ్లి అడ్డుపడుతోందని అన్నారు సీఎం జగన్. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక అసమానతలు తలెత్తుతాయని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై కూడా టీడీపీ అక్కసుతోనే విమర్శలు గుప్పిస్తోందని సీఎం జగన్ అన్నారు. పుట్టినరోజునాడు జగన్ ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘురామకృష్ణదాసు. రాముడిగా మంచి పేరు తెచ్చుకుంటారో రావణుడిగా చెడ్డ పేరు తెచ్చుకుంటారో మీ చేతిలోనే ఉంటుందని జగన్కు రఘురామ సూచించారు. సుబ్బారావు గుప్తాపై పిచ్చోడు ముద్ర వేసిన మంత్రి బాలినేని ఏ విధంగా ఆయనతో కేక్ కటింగ్లో పాల్గొన్నారని రఘురామ ప్రశ్నించారు. ఇసుక పేరుతో వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ నెలకు 600 కోట్లకు పైగా అక్రమార్జన చేస్తున్నారని మండిపడ్డారు. జేపీ కంపెనీ ఇసుక తవ్వకాలు సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని డ్రెడ్జింగ్ ద్వారా వచ్చిన 570 కోట్ల విలువైన ఇసుకను కూడా జేపీ కంపెనీకి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రజలపై జగన్కు ప్రేమ ఉంటే తన పుట్టినరోజు సందర్భంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఓటీఎస్ పేదలకు ఒక వరమని అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఓటీఎస్పై టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పేదల ఇళ్లకి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వబోతున్నామని దాన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు అనుకో ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేదలకు ఒక్క సహాయం కూడా చేశారా అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సీఎం జగన్ సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. సీఎంను కలిసేందుకు బారికేడ్లను దూకి సభ వేదిక వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని పక్కకు తీసుకువెళ్లారు. యువకుడు ఒంటి నిండా వైసీపీ రంగులు పూసుకుని సభ ప్రాంగణంలో హంగామా చేశాడు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతల దాడిపై ఆర్య వైశ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుడు సుభాని దాడిని అనంతపురం జిల్లా ఆర్య వైశ్య సంఘం పొలిటికల్ కమిటీ చైర్మన్ తీవ్రంగా ఖండించారు. ఘటనపై తక్షణమే క్షమాపణ చెబుతూ వైసీపీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడిని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. సుబ్బారావు గుప్తా వైసీపీలో ఉన్న ఆర్య వైశ్యుల తరపున స్పందిస్తున్నానని సోమిరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా త్వరలో 2 ఆర్య వైశ్య మహాసభలు నిర్వహిస్తామని సోమిశెట్టి స్పష్టం చేశారు. పార్టీ శ్రేయస్సు కోసం సుబ్బారావు గుప్తా చేసిన సూచనలు జీర్ణించుకోలేక మంత్రి బాలినేని అనుచరులు దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇది వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మైదుకూరు ఆర్య వైశ్య సంఘం. దాడి చేసిన మంత్రి బాలినేని అనుచరుడైన రౌడీ షీటర్ సుభానిని వెంటనే అరెస్ట్ చేయాలని మైదుకూరు ఆర్య వైశ్య సంఘం ఉపాధ్యక్షుడు గోళ్ల మందల శ్రీధర్ డిమాండ్ చేశారు. సమాజంలో ఉన్నత విలువల్ని సంపాదించుకున్న ఆర్య వైశ్యుల్ని అణగదొక్కాలని చూస్తే సహించబోమని సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యని హెచ్చరించారు. లాడ్జిలో ఉన్న గుప్తాపై రౌడీ షీటర్ సుభాని దాడి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన సుభానిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల కోసం పరిష్కారం కోసం విశాఖపట్నంలో మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. హార్బర్ గంగమ్మ గుడి దగ్గర నిర్వహించిన ధర్నాలో మత్స్యకారులు పాల్గొన్నారు. ఎంతో విలువైన భూములను పోర్ట్ ట్రస్టుకు తమ తాత ముత్తాతలు ఇచ్చారని అప్పుడు అధికారులు ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని మత్స్యకారుల నేతలు అన్నారు. ఇప్పుడు కొత్తగా జెట్టీ తయారవుతోందని అందులో ఉద్యోగాలను సంప్రదాయ మత్స్యకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు.
రైతుల్ని అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. ఐదేళ్లలో ధాన్యం సేకరణ 3 రెట్లు పెరిగిందని అన్నారు. గత రబీలో తెలంగాణ నుంచి అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్ డ్రైవ్స్ కొనేందుకు ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ సర్కారు ఎఫ్సిఐకి తరలించలేదని అన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అప్రజాస్వామికంగా సాగాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్. నామినేషన్ను వేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఆన్లైన్ నామినేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. చివరి నిమిషంలో మెయిన్ క్యాండిడేట్ ఫోర్జరీ సంతకంతో నామినేషన్ విత్డ్రా చేయించడం ఎక్కడి ప్రజాస్వామ్యమని గోనె ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ అవినీతి త్వరలో బయటపెడతానని అన్నారు మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్. తెలంగాణలో షాడో సీఎంగా సంతోష్ కుమార్ చలామణి అవుతున్నారని అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో పద్మ అవార్డును కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని అతడు రాజ్యసభకు అనర్హుడని విమర్శించారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేయనున్నట్లు గోని ప్రకాష్ తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అన్నారు వైఎస్ షర్మిల. మద్దతు ధర ఉన్న వారిని సాగు చేయవద్దు అనే హక్కు కేసీఆర్కు లేదని అన్నారు. 200 మందికి పైగా రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని షర్మిల ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముచ్చెళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతు దేవయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. 3 రోజు రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆమె సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. నారా భువనేశ్వరిపై రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల్లో 30 మహిళలు చనిపోయినప్పుడు భువనేశ్వరి స్పందించలేదని రోజా ఆరోపించారు. జరగని దానికి చంద్రబాబు ఏడ్చారని దీనిపై భువనేశ్వరి స్పందించడం రాజకీయ లబ్ధి కోసమేనని రోజా అన్నారు. ఏపీ సీఎం జగన్ బర్త్డే వేడుకల్ని ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. వైసీపీ నేతలు అతిథికి స్వాగతం పలికేందుకు విద్యార్థుల్ని ఎండలో నిలబెట్టారు. వారి రాక ఆలస్యం కావడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 3 పాటు విద్యార్థుల్ని ఎండలో నిలబెట్టి నరకం చూపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దనకొండూరులో ఈ దారుణ సంఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో సీఎం జగన్ బర్త్డే వేడుకలు నిర్వహించడం విజయనగరం జిల్లాలో వివాదాస్పదమైంది. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రైవేట్ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జగన్ను పొగుడుతున్న క్రమంలో ఏబిఎన్ ప్రతినిధిని చూసిన వక్తలు జగన్ను కీర్తించడం ఆపేసి నైతిక విలువల పాలవి అందుకున్నారు. ఈ విషయంపై నిర్వాహకుల్ని అడిగితే ప్రభుత్వ పాఠశాలలో సీఎం బర్త్డే వేడుకలు చేయకూడదని తమకు తెలియదని సమాధానమిచ్చారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివ్యాంగుల కార్యాలయం కోసం గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన 5 స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారని ఖాళీ చేయించాలని కోరితే అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై ఆగ్రహించిన మండలంలోని దివ్యాంగుల సంఘం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించింది. అధికారులకు దివ్యాంగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దివ్యాంగులు కార్యాలయానికి తాళాలు వేసి బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై రగడ కొనసాగుతూనే ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై విద్యార్థులు విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హన్మకొండ అశోక చౌరస్తాలో విద్యార్థి సంఘాలు మానవహారం నిర్వహించాయి. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ పాస్ మార్కులు వేసి పాస్ చేసి తమకు న్యాయం చేయాల్సిందే అని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాలపై ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులు తమ నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్ బోర్డు తప్పుడు నిర్ణయాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం బాధాకరమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ వేషర్తుగా ప్రమోట్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ఉచిత రీవాల్యుయేషన్ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
కుద్బుల్లాపూర్ లోని జీడిమెట్లలో సిఎండి వేస్ట్ మేనేజ్‌మెంట్ ను నగర మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్లాంట్ ను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తో కలిసి విజయలక్ష్మి సందర్శించారు. 2018 లో ఈ ప్లాంట్ ను ప్రారంభించి 2020 ప్రాసెసింగ్ స్టార్ట్ చేశామని, ఇప్పటివరకు 8 లక్షల టన్నుల వేస్ట్ సేకరించామని, దీనిలో 2 లక్షల టన్నుల వేస్ట్ ను రీసైక్లింగ్ చేసినట్లు తెలిపారు. త్వరలో హైదరాబాద్ లో సౌత్ జోన్ నార్త్ జోన్ లో మరో 2 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని విజయలక్ష్మి తెలిపారు. ఈ రీసైక్లింగ్ మెటీరియల్స్ ద్వారా ఫ్యూచర్ జనరేషన్ కి లాభం చేకూరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం ఎస్ఎస్బిఎన్ కాలేజీలో విద్యార్థులు మరోసారి ఆందోళనలకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యార్థి నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కళాశాల ఆవరణలో విద్యార్థులు దీక్షలు చేశారు. కాలేజీని ఎయిడెడ్గా కొనసాగిస్తామని చెబుతున్న యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. రాజమండ్రిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మీడియా సమావేశం నిర్వహించింది. సమావేశానికి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెందుర్తి వెంకటేష్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గర్ని కృష్ణ, తానా డైరెక్టర్లు పాల్గొన్నారు. తెలుగువాడికి ఏ ఆపద వచ్చినా తానా అండగా ఉంటుందని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తానా సేవలందించిందని, తెలుగు రాష్ట్రాలలో కంటి వైద్య శిబిరాలు, క్యాన్సర్ శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అమెరికా నుంచి 25 కోట్ల రూపాయలు విలువైన మందులు తీసుకువస్తున్నామని వివరించారు. మెదక్ జిల్లా తోప్రా మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న అధిక తై బజార్ను రద్దు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. గజ్వేల్లోని తోప్రా మున్సిపాలిటీలో రైతులు గంటసేపు ధర్నా చేశారు. ప్రతిరోజు ఉదయం 3 గంటలకు జరిగే హోల్సేల్ కూరగాయల మార్కెట్లో అధిక తై బజార్ ధరలు వసూలు చేస్తున్నారంటూ కూరగాయల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తై బజార్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. కూరగాయల బాక్సులు రోడ్డుపై పెట్టి ధరలు తగ్గించాలని రైతులు గంటసేపు ధర్నా నిర్వహించారు. కష్టపడి పండించిన కూరగాయలు మార్కెట్కు తీసుకొస్తే తై బజార్ పేరుతో ఎక్కడ లేని విధంగా అధిక ధరలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్పై ఆశా కార్యకర్తలు వినూత్న ప్రచారం చేశారు. స్వయంగా డప్పు చాటింపు వేస్తూ అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు. పల్లె ప్రజలకు వ్యాక్సిన్పై పెద్దగా అవగాహన లేకపోవడంతో వారికి అర్థమయ్యేలా కరోనా సూదులు వేస్తామని డప్పు కొడుతూ చాటింపు వేశారు. మొదటి డోసు వేయించుకున్న వారికి రెండో డోసు ఆవశ్యకత తెలియజేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఈ ప్రచారం జరిగింది. విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోడ్డెక్కారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించిన పాత ప్రభుత్వాసుపత్రి సిబ్బంది రోడ్డెక్కి నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెలకు 16,000 రూపాయల చొప్పున వేతనాలు ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు. వీరి ఆందోళనలకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. 3 నెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నామని, ఈ విషయాన్ని అధికారులు గుర్తించాలని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఆటో ఎక్కి కాకి చొక్కా వేసుకుంటే ఆటో డ్రైవర్లను ఉద్ధరిస్తాడనుకున్నామని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆటో డ్రైవర్లకు కురితాడుగా మారుతున్నాయని నెల్లూరు జిల్లాలో ఆటో కార్మికులు ఆరోపించారు. ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇచ్చి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆటో కార్మికులు, సిఐటియు నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ప్రాంతంలో సింగరేణి వస్తే చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయనుకుంటే అధికారులు అన్యాయం చేశారని, భూములిచ్చిన రైతులకు పరిహారం అందక ఉద్యోగాలు లేక తమ పిల్లలు రోడ్డున పడ్డారని, తమ పరిస్థితిని పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు కాలం గడుపుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కొమ్మేపల్లి సమీపంలో సింగరేణి అధికారులు చేపట్టిన పనుల్ని కొమ్మేపల్లి, కొత్తూరు, లింగపాలెం రేంజర్లకు చెందిన బాధిత రైతులు అడ్డుకుని ఆందోళన చేశారు. ఆ ప్రాంతంలో టెంట్లు వేసి రిలే నిరాహార దీక్షలు వేశారు. ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చే వరకు కదిలేదు లేదని స్పష్టం చేశారు. కిట్టి పార్టీల కిలేడి శిల్పా చౌదరి కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 3 సార్లు శిల్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హైదరాబాద్ శివారులో శిల్పకు చెందిన విల్లాలో సోదాలు చేసిన పోలీసులు బ్యాంకు లావాదేవీలపై కూడా ఆరా తీశారు.
లాకర్లు ఓపెన్ చేసిన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పలువురు నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యవహారంలో శిల్పా చౌదరిపై రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీసులు మొత్తం 3 కేసులు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో రెండో రోజు విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా ఇవాళ సెంట్రల్ స్పోర్ట్స్, భూతాది, టెంపుల్ తదితర విభాగాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిన్నటి నుండి దేవస్థానంలో అత్యంత ముఖ్యమైన విభాగం సి సెక్షన్లో ఫైళ్లు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఆలయ అధికారుల్లో గుబులు మొదలైంది. దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో యువతి అదృశ్యం కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన రాంబాల్ ప్రియాంక అనే యువతి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 13న డ్యూటీ నిమిత్తం ఆసుపత్రికి వెళ్లి వస్తానని తల్లితో చెప్పిన యువతి ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు స్నేహితులు ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తల్లి సాయవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా కోచారం గ్రామంలో బయోమెడికల్ వ్యర్థాల ప్లాంట్ ఏర్పాటు చేయవద్దంటూ కోచారం గ్రామస్తులతో కలిసి నేచర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బయోమెడికల్ వ్యర్థాల ప్లాంట్ ఏర్పాటు వల్ల గ్రామ ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న రైతులకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని వ్యర్థాల ప్లాంట్ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీ ఏరియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మూసివేసిన రోడ్లను తెరిపించాలంటూ గోల్డెన్ ఎన్క్లేవ్ గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కంటోన్మెంట్ సీఈఓ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేత క్రిష్యాంక్ మండిపడ్డారు. ఏఓసీ రోడ్ల మూసివేత జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. సైబర్ నేరగాడి గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. నగదు విత్డ్రా చేసే సమయంలో సాయం చేస్తామంటూ వచ్చి ఏటీఎం కార్డులను తారుమారు చేసిన ఈ సైబర్ నేరగాడు లక్షల్లో దోచుకున్నారు. ఇతను చిత్తూరు జిల్లా రంగన్నగారి గడ్డకు చెందిన పాలగిరి మహమ్మద్ రియాజ్ గారు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి 21 పనిచేయని ఏటీఎం కార్డులు, 3,40,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాడిపై కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా 56 కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీ హైమద్ నగర్ బస్తీలో దారుణం జరిగింది. దొంగతనాలు చేస్తున్నారంటూ ఇద్దరు యువకుల్ని స్థానికులు చితకబాదారు. అంతటితో ఆగకుండా వారిద్దరికీ గుండు కొట్టించారు. అయితే జరిగిన అవమానంపై ఇద్దరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువకుల ఫిర్యాదుతో సంఘటనకు కారణమైన ఇద్దరు స్థానికులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరూ నిజంగా దొంగలేనా, ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డారో అన్న కోణాల్లో విచారిస్తున్నారు. రాజమండ్రి రావులపాలెంలో దొంగలు రెచ్చిపోయారు. సిఆర్సీ రోడ్లో ఉన్న 3 మద్యం షాపుకు తాళాలను పగలగొట్టిన దొంగలు మద్యం షాపు దగ్గరలో ఉన్న పాన్ షాపు తాళాలు పగలగొట్టి అందిన కాడికి నగదును దోచుకువెళ్లారు. దొంగల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చుట్టుపక్కల షాపుల్లోని సీసీ కెమెరాల్లో దొంగల దృశ్యాలు రికార్డయ్యాయా లేదా అని పరిశీలిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన దూదేకుల మహమ్మద్ రఫీ బీటెక్ ఫెయిల్ అయ్యాడు. కొన్నేళ్లుగా క్రికెట్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. దీంతో అప్పుల పాలైన రఫీని పేరెంట్స్ మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రఫీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాశాడు. పోలీసుల వేధింపులకు వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా మరిపాడులో జరిగింది. ఇటీవల పేకాట కేసులో చెంచయ్యతో సహా 5 పోలీసులు అరెస్ట్ చేశారు. చెంచయ్యను ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు పిలిపించి పోలీసులు వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇవాళ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తుండగా కుప్పకూడి చెంచయ్య మృతి చెందారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు ప్రయత్నించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రకు చెందిన యేసుబాబుకు అదే మండలం వడ్డి మొక్కల గ్రామానికి చెందిన మనీషాకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో భార్య 4 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే సోమవారం మనీష అత్తింటికి తిరిగి వచ్చింది. రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భర్త యేసుబాబు భార్యపై రోకలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య చనిపోవడంతో భయంతో భర్త ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో మరో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను భర్త కొట్టి చంపాడు. చేకూరులోని కోపల్లె కాలవకట్టపై నివాసం ఉండే నరసింహస్వామి శివనాగుడు దంపతులు నిత్యం గొడవ పడేవారు. భార్యపై అనుమానం పెంచుకున్న నరసింహస్వామి రాత్రి భార్యను కొట్టి చంపాడు. ఆ తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అమెరికాలోని లాస్ ఏంజలీస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి రజనీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వారి 13 ఏళ్ల కుమారుడు అర్జిత్ రెడ్డి మృతి చెందగా 15 ఏళ్ల కుమార్తె అక్షితారెడ్డి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. రామచంద్రారెడ్డి 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. స్నేహితుడి జన్మదిన వేడుకలకు భార్య రజనీరెడ్డి పిల్లలతో కలిసి కారులో వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తూ లాస్ ఏంజలీస్లోని ఓ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును ఆపారు. ఓ మహిళ మద్యమత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ వారి కారును వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గంగానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామగుండంకు చెందిన షేక్ షకీల్ భార్య 2 పిల్లలు మరో 2 ఆటోలో మంచిర్యాల జిల్లా ఇందారంకు ఫంక్షన్కు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. గోదావరి ఖని గంగానగర్ ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ చేస్తున్న కోల్ లారీని ఫ్లైఓవర్ నుంచి వస్తున్న మట్టి లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత పక్క నుంచి వెళ్తున్న ఆటోపై లారీ గోల్తా పడి యాక్సిడెంట్ జరిగింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న షకీల్ దంపతులతో పాటు చిన్నారి మృతి చెందగా 2 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. క్రేన్ సహాయంతో చిన్నారిని బయటకు తీశారు. మరో 2 తీవ్రంగా గాయపడగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్క మంతులపాడులో మహిళ దారుణ హత్యకు గురయ్యింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో కమతం అచ్చమ్మ అనే మహిళపై కంట్లో కారం చల్లి కత్తులతో దాడి చేసి హతమార్చారు. అచ్చమ్మ కుమారుడు భర్త తల్లిపైన దాడి జరిగింది. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబంపై దాడి జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ చేసిన బొలేరో వాహనం అద్దాలు పగలగొట్టిన ఓ ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డిలో జరిగింది. కామారెడ్డి మార్కెట్ యార్డ్లో బొలేరో డీసీఎం వాహనాలను పార్కింగ్ చేస్తారు. యార్డ్లో పార్కింగ్ చేసిన బొలేరో వాహనం అద్దాలను మల్లేష్ అనే ఆకతాయి ధ్వంసం చేశాడు. గమనించిన స్థానికులు మల్లేష్ను పట్టుకున్నారు. అదే వాహనానికి తాళ్లతో కట్టేసి దేహశుద్ధి చేశారు. కూరగాయలు విక్రయించే శ్రీకాంత్ అనే వ్యక్తి అద్దాలను ధ్వంసం చేయమన్నాడంటూ మల్లేష్ జవాబిచ్చాడు. మల్లేష్తో పాటు శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు పంచాయతీ పిల్లల మరి ప్రాంతంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొని బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులు మృతి చెందారు. ఇల్లందు నుండి పాకాల మార్గంలో అటవీ మార్గం గుండా బైక్పై వెళ్తున్న వారిని మామిడి మొద్దులతో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగిరి పడిపోయారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా భానుప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిద్దరూ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి వాసులుగా గుర్తించారు. ఇద్దరి సోదరుల మరణంతో జంగాలపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ములుగు జిల్లా సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ అన్న అనుమానంతో మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను విడిచిపెట్టాలని రమేష్ భార్య వేడుకుంటోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో వింత దూడ జన్మించింది. కొండగుర్ల సమ్మయ్య ఇంట్లోని ఆవుకు 5 కాళ్లతో లేగ దూడ పుట్టింది. దూడకు వెనుక కాళ్ల మధ్యలో మరొక కాలు ఉంది. వింత దూడ గురించి తెలుసుకున్న ప్రజలు చూసేందుకు ఎగబడుతున్నారు. జన్యుపరమైన లోపాలతో ఇలాంటి దూడలు పుడతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
रामनाम स्मरणलतो भद्राद्री मार्मोगिंदी राम दीक्षा परलतो रामय्य सन्निधि किटकिटलाडिंदी सीताराम चंद्रस्वामी सन्निधिलो श्रीराम पुनर्वसु रामदीक्षलु अत्यंत भक्ति श्रद्धलतो विरमिंचारु 21 रोजुल पाटु रामदीक्षलु चेपट्टिन भक्तुलु अर्धमंडल कालं पूर्ति चेसुकुन्नारु भद्राद्रिकि चेरुकोनि इवाळ तेलवारुझामुन गोदावरी नदिलो पुण्य स्नानालु आचरिंचारु मेळताळालतो आलयानिकि वच्चि रामनाम स्मरणलतो आलय गिरि प्रदक्षिण चेशारु अनंतरं वेड मंडपंलो स्वामिवारी कल्याण वेडुकलो इरुमुडुलु समर्पिंचारु अर्चकुल समक्षंलो दीक्षलु विरमिंचारु किसान मजदूर संघर्ष कमिटी आध्वर्यंलो पंजाब लोनि पलु प्रांताल्लो रैतुलु रेल रोको निर्वहिंचारु फिरोजपूर् तर्नातरन् अमृतसर् होशियापूर् प्रांताल्लोनि रेलवे ट्राक्लपै रैतुलु केंद्र प्रभुत्वानिकि व्यतिरेकंगा निनादालु चेशारु మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అసూలు బాసిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని రైతులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు రైతుల ఆందోళనతో పంజాబ్ మీదుగా వెళ్ళే పలు రైళ్లు రద్దయ్యాయి యూపీలోని లక్షింపూర్ కేరీ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి కేంద్ర మంత్రి కుమారుడు కలిసి జీపులతో తొక్కించి రైతులను చంపేస్తే ప్రధాని మాత్రం రైతులకు క్షమాపణలు చెప్తానని అంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు ఓవైపు ప్రధాని క్షమాపణలు చెప్తూనే రైతుల్ని హతమార్చిన మంత్రిని మాత్రం రక్షిస్తున్నారని మండిపడ్డారు విపక్షాలు ఏకమై ఆందోళనలు చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది అధ్యక్షుడు జో బైడెన్ పాలన యంత్రాంగంలో ఓ ఉద్యోగికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది సదరు వ్యక్తి 3 రోజుల క్రితం బైడెన్ తో కలిసి ప్రయాణించినట్లు శ్వేత సౌధం అధికార ప్రతినిధి ప్రకటించారు సదరు ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ అని తేలగానే అప్రమత్తమైన వైద్యులు బైడెన్ కు ఆదివారం యాంటిజెన్ సోమవారం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు రెండింటిలోనూ ఆయనకు నెగటివ్ వచ్చినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది అధ్యక్షుడికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది ఒమైక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది ఐరోపా దేశాల్లో కేసులు రోజు రోజుకు భారీగా నమోదవుతున్నాయి మరోవైపు అమెరికాలోనూ తొలి ఒమైక్రాన్ మరణం నమోదైంది టీకా తీసుకొని 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్టు టెక్సాస్ వైద్య అధికారులు వెల్లడించారు మరోవైపు ఒమైక్రాన్ కేసులు పెరుగుతూ ఉండడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ బూస్టర్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు మాస్క్ తప్పనిసరి ధరించాలని సూచించారు యావత్ ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న కొత్త వేరియంట్ ఒమైక్రాన్ దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది చాప కింద నీరుల అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా మొత్తం ఒమైక్రాన్ కేసుల సంఖ్య 200కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది అత్యధికంగా మహారాష్ట్రలో 54 ఢిల్లీలో 54 కేసులు బయటపడ్డాయి ఆ తర్వాత తెలంగాణలో 20 కర్ణాటకలో 19 రాజస్థాన్లో 18 కేరళలో 15 గుజరాత్లో 14 కేసులు వెలుగు చూశాయి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్లో 48 మంది ప్రయాణికులకు కోవిడ్ సోకడం కలకలం రేపింది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ ది సీస్ అనే క్రూయిజ్ షిప్లో కరోనాను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు 48 కోవిడ్ కేసులు వెలుగు చూడడం సంచలనం రేపింది ఓడలో 6000 మంది ప్రయాణికులు ఉన్నారు 48 మందికి కరోనా సోకడంతో ఈ వారాంతంలో మయామిలో ఓడను నిలిపేశారు షిప్లో ప్రయాణికులందర్నీ క్వారంటైన్ కు తరలించి భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు భారతావరణి చలి గజగజ వణికిస్తోంది ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు కురుస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం చలి తీవ్రత భారీగా పెరిగింది దేశమంతటా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు పడిపోయాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ ప్రాంతాల్లో చెరువులు కాలువలు మంచుగడ్డల్ని కల్పిస్తున్నాయి శ్రీనగర్లో -5.8 డిగ్రీలు అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్లో -5.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఓ చెరువులో గడ్డకట్టిన మంచుపై చిన్నారులు ఐస్ హాకీ స్కేటింగ్ ఆడడం కనిపించింది రాజస్థాన్లోని మౌంట్ అబూ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది పగటి ఉష్ణోగ్రతలు కూడా -3 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతోంది చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ మంచు కురుస్తూ ఉండడంతో ఆలు పండించే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చలి భారీగా పెరగడంతో స్కూళ్లలో విద్యార్థుల హాజరు భారీగా పడిపోయింది కర్ణాటకలోని తీర ప్రాంతంలో ఆకాశంలో అనుమానాస్పద వెలుగులు కనిపించడం కలకలం రేపింది
ఉత్తర కన్నడ దక్షిణ కన్నడ ఉడిపి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ వెలుగులు కనిపించాయి ఓ రైలు బండిలాగా ఒకే వరుసలో ఈ వెలుగులు ముందుకు సాగాయి అయితే వీటిపై ఖగోళ శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చారు భూకక్షలోని ఉపగ్రహాలు తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల అలా వెలుగుల ఏర్పడ్డాయని తెలిపారు అవి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఉపగ్రహాలుగా పేర్కొన్నారు ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి संक्रांति की రావాల్సిన పవర్ స్టార్ భీమ్లా నాయక్ విడుదల వాయిదా పడింది ఫిబ్రవరి 25న శివరాత్రి కి రిలీజ్ కాబోతో పాన్ ఇండియా మూవీస్ ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ సంక్రాంతి కి రాబోతున్నాయి అదే నెలలో భీమ్లా నాయక్ సినిమా విడుదల ఉంది దీంతో ప్రొడ్యూసర్స్ గిల్ట్ పవన్ ను నిర్మాతను కలిసి వాయిదా వేసుకోవాలని కోరడంతో వారు అంగీకరించారు భీమ్లా నాయక్ సినిమా విడుదలను ఫిబ్రవరి కి పోస్ట్ పోన్ చేసుకున్నారు विक्टरी वेंकटेश मेगा प्रिंस वरुण तेज हीरोलुगा अनिल रावपूड़ी तेरकेक्कीस्तोन्न कामेडी एंटरटेनर एफ थ्री सूपर हिट चित्रम एफ टू की सीक्वेल गा वस्तोंदी दिलराजु प्रोडक्शन लो रूपोंदुतोन्न ई सिनिमालो मोदटि भागंलो नटिंचिन वारितो पाटु मरिकोंदरु अदनंगा वच्ची चेरारु अंदुके ई सिनिमाकि फन अंड फ्रस्ट्रेशन डबुल अवुतुंदनि दर्शकुडु अनिल चेप्पारु करोना कारणंगा इप्पटिकि रेंडु सार्लु विडुदल तेदी वायिदा वेसुकुंदी एफ थ्री सिनिमानि वच्चे एडादि ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నారని టాలీవుడ్ సమాచారం ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల కుంభవృష్టిని సృష్టిస్తోంది మూడు రోజుల్లో ఏకంగా 173 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీకి లాంగ్ రన్ లో మరింత భారీ వసూళ్లు దక్కుతాయని అంచనా వేస్తున్నారు ఇక ఈ సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోతున్నారు విజయ్ దేవరకొండ నితిన్ లాంటి హీరోలు వన్నీ వన్ మ్యాన్ షోకి ప్రశంసలు కురిపించారు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ హైపర్ సోనిక్ మిసైల్ కన్నా ఏమీ తక్కువ కాదు జనమంతా పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వనంటూ దర్శకుడు సందీప్ వంగ అల్లు అర్జున్ నటనను ఆకాశానికి ఎత్తేశారు